తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ప్రజాహిత వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ సత్యనారాయణ రెడ్డి విమర్శించారు. తెలంగాణ ఉద్యమకారుల ప్రమేయం లేకుండా దశాబ్ది ఉత్సవాలు జరపడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ నెల 12న పెద్దపల్లి జెండా చౌరస్తాలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తామని సిఎస్ఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 200 కోట్ల ప్రజాధనంతో బీఆర్ఎస్ దశాబ్ది ఉత్సవాలను జరుపుకుంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందని ప్రజాహిత వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు సీనియర్ న్యాయవాది శ్రీ సత్యనారాయణ రెడ్డి ఆరోపించారు. అధికారులను పార్టీ ప్రచారం కోసం వినియోగించుకోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ప్రజాహిత వేదిక నాయకులు మాజీ ఎంపీపీ వేముల రామ్మూర్తి, ఓదుల జెడ్పీటీసీ గంటారాములు, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షుడు గుండేటి ఐలయ్యలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఉద్యమకారులను దశాబ్ది ఉత్సవాల్లో భాగస్వామ్యం చేయకుండా ఉత్సవాలు నిర్వహించడం సరైంది కాదని అన్నారు. ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్తున్న పోలీస్ అధికారులు స్థానిక ఎమ్మెల్యే చెప్పు చేతుల్లో నడుచుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలు నిర్వీర్యం అయిపోయాయని, ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇలాంటి ప్రాధాన్యత లేక ఉత్సవ విగ్రహాల్లో మారిపోయారని పేర్కొన్నారు. ప్రజాహిత వేదిక ద్వారా ఈ నెల 12న పెద్దపల్లి జెండా చౌరస్తాలో ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం ధూమ్ధామ్గా నిర్వహించి ఉద్యమకారులను ఘనంగా సన్మానించి గౌరవిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమకారులు అధిక సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. లాంటి దెబ్బలు తిని జైళ్లలో పోయి ఉన్నారో వాళ్ళు ఎవరినన్న పిలిచి అలాగ వాళ్ళు సన్మానం కూడా కోరుకుంటలేరు, కనీస గౌరవం కావాలని కోరుకుంటున్నారు. అంటే మరి తెలంగాణ ఉద్యమకారులను భాగస్వామ్యం చేయకుండా, తెలంగాణ అమరవీరులను స్మరించుకోకుండా, ఆ కుటుంబాలను ఇందులో భాగస్వామ్యం చేయకుండా ఏ విధంగా ఎవరి కోసం మీరు ఉత్సవాలు చేస్తున్నారు? మరి రోజుకొక డిపార్ట్మెంట్ మీద పెడుతున్నారు, ఏ దాన్ని చూసినా మేము కౌంటర్ చేసేంత ఉంది. అలా రెవెన్యూ విషయానికి వస్తే అనేక సమస్యలు ఉన్నాయి. అలా ధరని తీసుకొచ్చి రైతులకు లేని కొత్త చిక్కులు తీసుకొచ్చి పెట్టింది. ఆ సమస్యలు ఇంకా అట్లే ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారంకి ఏం కావాలో తెలియకుండా రైతులు ఆఫీసులో దుట్టు తిట్టేటటువంటి పరిస్థితి ఉంది. మరి మొన్ననే పోలీస్ విషయంగా పెట్టిండ్రు ఫ్రెండ్లీ పోలీస్ అని. ఈరోజు నిజంగా కూడా ఇక్కడ పోలీస్ వ్యవస్థ అంతా కూడా పూర్తిగా స్థానిక ఎమ్మెల్యే చేతిలోకి వెళ్ళిపోయింది. స్వతంత్రంగా వాళ్ళు నిర్ణయం తీసుకొని న్యాయంగా పనిచేసేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే కేసీఆర్ ఒక కొత్త సిస్టమ్ తీసుకొచ్చింది. ఇక్కడ ఎవరు పోలీస్ అధికారి పోస్టింగ్ కావాలన్నా కూడా స్థానిక ఎమ్మెల్యే లెటర్ తీసుకురావాలి. మరి స్థానిక ఎమ్మెల్యే లెటర్ తీసుకొని ఆయన పర్మిషన్తో వచ్చినటువంటి ఏ పోలీస్ అధికారి అయినా కూడా స్వతంత్రంగా విధులను నిర్వహించగలుగుతాడా? కాబట్టి రాజకీయ జోక్యం పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ సంబంధించింది కాబట్టి నిజంగా బాధితులకు న్యాయం జరగదు. రేపటి శాసనసభ ఎన్నికల్లో ఎవరైతే తెలంగాణ ఉద్యమకారులకు గౌరవం ఇస్తారో, ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నారో అలాంటి వ్యక్తికే ఇస్తాము. మరి ఈరోజు ఉన్నటువంటి మనోహర్ రెడ్డి లాంటి వ్యక్తులు ఖచ్చితంగా మేము అడుగడుగున అడ్డుకుంటాము. ఈ విషయాన్ని గ్రామ స్థాయి వరకు కూడా తీసేసి తెలంగాణకు వ్యతిరేకి ఏం కూడా చెప్పాలంటే ఈయన ఎన్నడూ కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు. ఇవాళ 2 సార్లు ఎమ్మెల్యే అయిండు. ఆయన ఎన్నడూ పాల్గొనలే, ఆయన ఉద్యమకారుడు కాదు కాబట్టి ఆయన ఉద్యమకారులను విలువిస్తలేడు. కాబట్టి దయచేసి నేను ప్రెస్ ద్వారా అందరినీ కూడా అప్పీల్ చేస్తున్నాను, 12వ తారీఖు నాడు సాయంత్రం తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నాము. దానికి పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తలరి రావాలి. మన శక్తి ఏంది, మన బలం ఏందో అనేది ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా సహకరిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇంతవరకు తెలంగాణ గవర్నమెంట్ వచ్చినా కూడా తెలంగాణలో ఎలాంటిది కూడా మనకు ప్రతిఫలం కానీ ఏది కానీ రాలేదు. అయినా కూడా ప్రతిఫలం కోసం కాదు, ముఖ్యంగా మన తెలంగాణ మన గౌరవం అన్న దక్కాలనే ఆశతోనే మనం అందరం తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు తప్ప ఏదో తెలంగాణ వస్తే మనకి ఏదో ప్రతిఫలం వస్తుందని కాదు. అందరికీ గౌరవం కూడా దక్కలేదు. ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో మన పెద్దపల్లి కాన్ఫరెన్స్ ఉందంటే చాలా శోచనీయము. అంతేకాకుండా రేపు రానున్న రోజులలో తప్పకుండా రేపు ఏ ఎలక్షన్ వచ్చినా కూడా ఉద్యమకారులు అందరూ కలిసి ఈ ఎవరైతే ఈ రాజకీయంగా వచ్చి పులుపుకొని వస్తుండో వాళ్ళందరికీ సరైన గుణపాఠం చెప్పి రానున్న రోజులలో తప్పకుండా ఒక ఉద్యమకారులు అనుకున్న వాళ్ళే ఎమ్మెల్యేగా మనం చేద్దాం. అటువంటి వాళ్ళు ఎవరైనా మంచిదే. మనకు ఉద్యమకారులకు విలువ ఇచ్చి తెలంగాణ సాధించుకున్న ఉద్యమకారులకు విలువ ఇచ్చి మనం ముందుకు తీసుకుపోయిన వాళ్ళే మనకు ఎమ్మెల్యేగా ఉండాలని అనుకుంటున్నాం. దాన్ని కూడా ఆర్గనైజ్ చేయాలనుకుంటున్నాం ప్రజాహిత ద్వారా. అంతేకాకుండా ఇప్పుడు రేపు రానున్న రోజులలో తప్పకుండా మార్పు తేవాలని కోరుకుంటున్నాము. మీ అందరి సహకారంతో, ముఖ్యంగా పాత్రికేయ మిత్రుల సహకారంతోనే ఈ మార్పు వస్తుందని ఆశిస్తున్నాము. మీరు కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా పెట్టుకుంటున్నాం.